మన ఛానల్ చూసి టీవీ ఛానల్స్ కూడా కుళ్ళుకోవాలి. రేపటి నుంచి లైకులతో మోత మోగిపోవాలి, కామెంట్స్తో కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోవాలి, సబ్స్క్రైబర్స్తో షేక్ అయిపోవాలి. అయితే రేపటి నుంచి మనమే ప్రాంక్ వీడియోస్ చేద్దాం. మీ పెద్ద పీక్స్ కెళ్ళిపోయింది, ఇదే నుంచి మనమే రంగాల్లో దిగుతాం. అవును సార్. సరే నేను కూడా అవును. సరే చావండి. ప్రేక్షకులు మన కళాఖండాలు చూస్తారు ఇక నుంచి. ఆడియన్స్, డకోటా ప్రాంక్ వీడియోస్ కమింగ్ సూన్. మొదలు పెడదాం మన యూట్యూబ్ ప్రమాణ స్వీకారం. ఓకే. భరత్ అనే నేను. ఆపనా, అది సినిమా డైలాగు, కాపీరైట్ ఇష్యూ ఉంది. నేను చెప్తాను, అది రిపీట్ చేయండి. డకోటా ఛానల్ అనే మేము, డకోటా ఛానల్ అనే మేము యూట్యూబ్ ఛానల్లో నిర్మితమైన, యూట్యూబ్ ఛానల్లో నిర్మితమైన వీడియోల పట్ల, వీడియోల పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతామని, నిజమైన విశ్వాసం విధేయత చూపుతామని సోషల్ మీడియా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము, సోషల్ మీడియా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. అంతే కాదు, అంతే కాదు ఉన్నది లేనట్టుగా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి చెప్పి చూపించి చూపించి యూట్యూబ్ సమగ్రతని, యూట్యూబ్ సమగ్రతని కాపాడతామని, కాపాడతామని కూడా ప్రమాణం చేస్తున్నాము, ప్రమాణం చేస్తున్నాము. నువ్వు లేని జీవితం వ్యర్థం, నువ్వే నా సమస్తం, నీకోసం చేస్తాను నేను మూడో ప్రపంచ యుద్ధం, నీకోసం నేను తాజ్మహల్ కట్టడానికే నా సిద్ధం. మంగా, ఐ లవ్ యు మంగా, ఐ లవ్ యు మంగా, ఐ లవ్ యు. ఎలా ఉంది ఇది ప్రాంక్ వీడియోనా? ఏం బాలేదా? లవ్ యు టు రా బాబు, ఇది కూడా ప్రాంకే. ఏమండి, నా గురించి కూడా మీరు ఏదైనా ప్రాంక్ వీడియో చేయండి. నువ్వు మనిషివని నిరూపించడానికి నేను తీసే ప్రతి వీడియో ప్రాంక్ వీడియోనే అవుతుంది. ఏమండి ఫీలోకో పద పంచుతో సార్, ఈ దెబ్బతో మీరు స్టార్ అయిపోవాలి. సాస్ లో కలిసిపోకుండా ఉంటే చాలయ్యా. పద రాజీ, రాజీ, రాజీ. నేను ముష్టోడి కింద ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సార్. అది ప్రాంక్ ఎందుకు అవుతుందా రాంబాబు, ఒరిజినలేగా. ఈ పోయే కాలపు మాటలు ఆపరా మీరు. ఏమండి మీరు పోయినట్టు నేను ప్రాంక్ వీడియో చేయనా? అప్పుడు ఆ వీడియోలో నువ్వు ఏడవాలి, నేను పోతే అసలు నీకు బాధే ఉండదు కదా. అది నిజమేనండి. మరి ఇప్పుడేం చేద్దాం? ఏమే, నేను పోతే నీకు నిజంగానే బాధ ఉండదు కదా. ఎందుకు అనవసరమైన విషయాలకు బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవడం? ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళం వస్తుంది, నాకు నా పతనం వచ్చింది. అంతా రెడీయా, వెళ్దామా బయటకి వెళ్ళి ప్రాంక్ వీడియోస్ చేద్దామా? మంగా ఇంతకీ నువ్వేం ప్రాంక్ చేస్తున్నావే? నేను నీ పెళ్ళానని ప్రాంక్ వీడియో చేస్తాను. మూసుకుని పదండి, పదండి, పదండి. దీని కామెడీ కన్నా ఏటగారం చాలా ఎక్కువ. వస్తానా? ఆగండి, నడిచి నడిచి కాళ్ళు పడిపోతున్నాయి. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నువ్వు వెళ్ళి ఆ హోటల్లో జనాల మీద పడిపో. ఎలుగుబంటి వచ్చిందని జనాలు పరిగెడతారు, మేము అది షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసేస్తాం. ఏమండి మీకు మార్చడానికి వెళ్ళాలనుందా? లేదు, అస్సలు లేదు. మరి మూసుకొని పంచుడండి. దీనికి రాను రాను మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది. సరే అయితే ముందు ఎవరెవరు ఏమేం చేస్తారో చెప్పండి. నేను కెమెరా హ్యాండిల్ చేస్తా, నేను డైరెక్షన్ చేస్తా. హలో, ఇవి ప్రాంక్ వీడియోస్, దీనికి డైరెక్టర్స్ ఎవరు ఉండరు. అది ఆడియన్స్ గా చేస్తా. రాజీ, మీ ఆయన మార్చరికి వెళ్తారట చూడు. వద్దులేవే, నేను యాక్టింగ్ చేస్తాను. సరే అయితే ఫస్ట్ ఎవరు వెళ్తారో అది చెప్పండి. ఏంటి అమ్మ నా వైపు చూస్తున్నారు, నేను అన్నింటిలో లాస్ట్. అయితే నేను వెళ్తా. రాజీ అది యాక్టింగ్. మంగా నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, మరీ ఓవర్ చేస్తున్నావు. యాక్టర్ వే యాక్టర్ లా ఉండు, నా లాంటి క్రియేటివ్ జీనియస్ ని డిస్టర్బ్ చేయకండి. ఇదే పెద్ద ప్రాంక్ లా ఉంది. సరేలే నువ్వే వెళ్ళమ్మా. రాంబాబు నువ్వు షూట్ చేయి. ఉండవే, గంప సున్నం పట్టుకొస్తా. అక్కర్లేదు, నాది నేచురల్ బ్యూటీ. రెడీ రెడీ సార్. ఏంటి సార్ చీకటిగా ఉంది? ముందు ఆ క్యాప్ తీరాం బాబు. సారీ రాంబాబు, మామిడి ఎలాగో ఫుల్గా కెమెరాలో పట్టదు కాబట్టి ముక్కలు ముక్కలుగా తీయి, మనం ఎడిటింగ్ లో కలిపేసుకున్నాం. ఇదే ఒక రాజుగారు చెప్పమంటారా? వద్దులే, షార్ట్ లో ఉంది, నన్ను చంపేస్తుంది. చెప్తే మీరు డిస్టర్బ్ అవుతారు. రాంబాబు రెడీనా? రెడీ మేడం. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి జనాలకి జలకిచ్చేస్తాను. ఓకేనా? ఏం కొంప ముంచుతుందో ఏంటో,
అమ్మబు ఎందుకైనా మంచిది, ఆ పక్కకి వెళ్ళి షూట్ చేద్దాం పద. చెప్పండి మేడం, ఇంకేమైనా చెప్పమంటారా? బాబు చాలు, ఇలా రాంబా. వస్తున్నా మేడం. చెప్పండి మేడం, ఏం చెప్పమంటారు? మీ హోటల్లో ఏమున్నాయి? చాలా ఉన్నాయి మేడం. అయితే అన్ని ఒక్కొక్కటి తీసుకొచ్చేసి. సరే మేడం, తెస్తాను. బాబు అసలు ఇదేం చేస్తుంది, ప్రాంకేనా? నాకేం తెలుసండి. ఒరే బాబు, నిన్నెవరు పిలుస్తున్నారు చూడు. ఎవరా ఆంటీ? నిన్ను కాదనుకుంటాలే, నువ్వు తిను నువ్వు తిను. నా గారు ఆంటీ. నాకేం తెలుసురా, నా గారు నువ్వే తినేసావు. అయితే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. నా గారు నువ్వే తినేసావు. చెంబు మొహోడ, కొడితే మసాలా దోశ అయిపోతుంది నీ మొహం. అయినా నేను ఎందుకు తీస్తాను నీ గారా? నేనేమన్నా తిండి పొద్దాలా కనిపిస్తున్నానా నీకు? నేను మా అమ్మ చెప్తాను. చెప్పగా, మీ అమ్మంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? మీ అమ్మ వస్తే మీ అమ్మను కూడా తినేస్తా. పోరప్పా. హాయ్ గారా, ఇది కూడా తినేద్దాం. హాయ్, చట్నీ కూడా ఉంది. అమ్మబు, ప్రాంక్ చేయమంటే దీన్ని పర్సనల్ డెమో చేస్తుందంటయ్యా. మేడం, ఈ ప్లేట్ ఎక్కడది మేడం? అంటే ఇందాక బాబు తినలేక నాకు ఇచ్చేసాడు. అవును మేడం, ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు, ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? లేదు, నాకే. ఇదంతా మీకే? అంతెక్కడుంది? ఇది టిఫినేగా. 9 రకాలమ్మా? 9 రకాలేగా. 9 రకాలేనా? ఏయ్, దిష్టి పెట్టుకు, నువ్వు వెళ్ళు ఫస్ట్. సరే మేడం. రాంబాబు, దీంతో ప్రాంక్ వీడియో తీయటం అంటే బాహుబలి సినిమా తీసినంత బడ్జెట్ అవుతుందయ్యా. మేడం బిల్. అమ్మో, ఇంకెవరు ఉంటే పట్టుకురా. ఇంకా నేను ఒక్కనే మిగిలాను మేడం. సర్లే, కానీ ఇదేంటి బిల్లు మేడం? నాకొద్దు. వద్దండి మేడం, బిల్లు కట్టాలి. వద్దని చెప్తున్నాను కదా. బిల్లు కట్టాలి మేడం. సర్లే కానీ, ఎంత? 3000 మేడం. సర్లే కానీ, నీకు లాజిక్ చెప్పనా? నాకు ఏ లాజిక్ వద్దు మేడం, బిల్లు కట్టాలి మేడం. ఏ చీఆపు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు బిల్ కావాలి అంతే కదా, ముందు లాజిక్ విను. సరే చెప్పను మేడం. ఇప్పుడు ఇడ్లీ పెట్టావు, వద్దన్నానా? లేదు మేడం. గారు పెట్టావు, వద్దన్నానా? అబ్బా వద్దనలేదు మేడం, మేడం చెప్పను మేడం. నువ్వు మొహమాట పడతావని నేను వద్దనలేదు. ఇప్పుడు నేను మొహమాట పడతానని నువ్వు బిల్లు వెనక్కి తీసుకెళ్ళాలి కదా. అసలే నేను మొహమాట వస్తురాలి, నన్ను ఇంకో ఇబ్బంది పెట్టొద్దు. ఏరా, ఎలా ఉంది మన లాజిక్? వస్తాను. నాకేమైంది అసలు? ప్లేట్ లో ఉండాల్సిన బజ్జి ఆకాశంలో తిరుగుతుందండి. బాయ్ కమ్ హియర్. మోహన్ గారు అడిగి పిచ్చెక్కింది సార్. అవును అవును రాంబాబు, పద వెళ్దాం. ఏమైంది, నాకేమైంది అసలు? బానే ఉన్నావా రాజీ? నువ్వు అసలు ఏం చేసావో నీకేం అర్థం అవుతుందా? నేనేం చేశాను? లాజిక్ తో కొట్టాను. నీ బొంద, నీ బొంద. ఏమయ్యా బాగానే ఉన్నావుగా? ప్రస్తుతం బాగానే ఉన్నాను సార్. నా మొత్తం సర్వీస్ లో ఇలాంటి మానిస్టర్ని అస్సలు చూడలేదు సార్. సారీ అయ్యా, పదండి ఇక్కడి నుంచి. ఆగండి, బిల్లు కట్టాలండి సార్. చెప్పానుగా డబ్బులు లేవని. కట్టపోతే ఇక్కడి నుంచి నిన్ను పంపించను. ఎవడు పంపించమన్నాడు? ఉంచేసుకో సార్. బిల్లు కట్టపోతే మా వాంటర్ పనులను తీసేస్తాడు సార్. ఎంతైంది? 3000 సార్. ఒక్క నిమిషం రామబాబు. థ్యాంక్ యూ సార్. మీదే నాదండి, పదండి సార్. రామంగా రాంబాబు, ఎలా వచ్చింది నా పర్ఫార్మెన్స్? సూపర్.
ఇంకా కొద్దిసేపు ఆగితే వాడు చచ్చేవాడే. చచ్చి నేనమ్మ జీవితం పెళ్ళయ్యాక బరువు బాధ్యతలు పెరుగుతాయి, బరువు బాధ్యతలు పెరుగుతాయి అంటే ఏమిటో అనుకున్నా, మరీ ఇంత బరువు పెరుగుతుందని నేను అనుకోలేదు. అబ్బా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారా చెప్పండి. మీ ఎవరు వెళ్ళా కాదు కానీ నేనే వెళ్తాను. ఇది పట్టుకోవే. ఆల్ ది బెస్ట్ అండి. నువ్వు నాతో మాట్లాడకే. సార్ సార్ సార్, అక్కడ ఎవరో ఒక అతను ఆ అమ్మాయిని ఏడుపుతున్నారు చూడండి. మీరు పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళి ప్రాంక్ చేయండి. సూపర్, నాకు తగ్గ క్యారెక్టర్. ఇప్పుడు చూడు ఎర్రగదీస్తానంతే. ఇంటికి వెళ్దాం రావే. నేను రాను. నేను చెప్పేది ఒకసారి వినవే. నేను వినను. వినవే. విననంటోంది కదా. నువ్వు పక్కకు తప్పుకో తాతయ్య, నువ్వు రావే. నేను రాను, నన్ను విసిగించొద్దన్నా. చెప్పేది వినమంటున్నానా? ఏంట్రా వినేది? ఈ అమ్మాయికి వెనక ఎవరు లేరనుకుంటున్నావా? బాడీగార్డ్ సినిమా చూసావా? అందులో వెంకటేష్ త్రిషాకి ఎలాగో నేను ఈ అమ్మాయికి ఎలాగా. థ్యాంక్ యూ తాతయ్య గారు. ఇట్స్ ఓకే. ఓసిని, నీకు డైలాగ్ కి ఎమోషన్ కి తేడా తెలియదంటే నేను ఏ ఎమోషన్ లో డైలాగ్ చెప్పాను, నువ్వు ఏ ఎమోషన్ లో పిలిచావు. అయినా సరే నేనుండగా ఈ అమ్మాయిని ఎవరు టచ్ కూడా చేయలేరా? గురువు గారు మీకు అసలు మ్యాటర్ తెలియదండి. ఒక్కసారి నేను సీన్ లోకి దిగాక నాకు మ్యాటర్ తో అనవసరం. మ్యాటర్ ఏదైనా మీటర్ బత్తలైపోవాల్సిందే. పక్కకు. నేనెవరో తెలుసారా నీకు? ఎవరు నువ్వు? ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన సిఐనిరా. మరి నేనెవరునిరా? మునిగిందిగా. అంటే నువ్వు కూడా సిఐయా? చెప్పుకోవడానికి కొంచెమైనా జ్ఞానం ఉండాలిరా. నీ పర్సనాలిటీకి సిఐయా, బీట్ కానిస్టేబుల్ కూడా పనికిరావు. సార్ మీరు సిఐయా సార్? నేను నమ్ముతున్నా. వస్తా సార్. ఎక్కడికి రా, అసలే మా ఆవిడ నా మీద అలిగితే దాన్ని బతిమలాడడానికి నానా సంకల్ని ఆగుతుంటే మధ్యలో వచ్చి నీ గొడవ ఏంట్రా? హలో, నన్ను బ్రతిమలాడడానికి నువ్వేమి నానా చంకలు నాగక్కర్లేదు. నీతో జన్మలో మాట్లాడు. హలో హలో, హలో అమ్మాయి, నా మాటనమ్మా, నా మాటను. సార్ మీరు అలా చూడకండి సార్, భయం వేస్తుంది సార్. చచ్చావురా నా చేతిలో. ఏంట్రా బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్ వా నువ్వు? అబ్బే నా ఫిజిక్ నేను వెంకటేష్ ఏంటి సార్? ఏయ్ నేను ఘర్షణ సినిమాలో వెంకటేష్ రా. బాబు వీడు చంపేసేలా ఉన్నాడుగా, ఇప్పుడు ఏంటి చేయటం? ఇది ప్రాంక్ వీడియో అని చెప్పేస్తే. సార్ మీ ఛానల్ నుంచి వచ్చాను సార్, ఇదంతా ప్రాంక్ వీడియో. కావాలంటే మా వాళ్ళు ఉన్నారు చూడండి. ఏరులు కెమెరా? ఎక్కడ కెమెరాలు? అదే ఇక్కడే ఎక్కడో ఉండాలి సార్. సో సో సార్ రాజీ మాడు సార్, కావాలంటే అడగండి. ఏమా ఇతను తెలుసా నీకు? నన్ను బరువు అంటావా? ఏమో నాకు తెలీదండి. తెలీదా రాజీ? చచ్చావురా నా చేతిలో. రేయ్ ఇంకోసారి ఎప్పుడైనా రోడ్ల మీద ప్రాంక్ వీడియోస్ అని కనపడ్డావో, ఇంత సరిగా ఇంకెవడో రోడ్ల మీదకి వస్తారా సార్? కనపడ్డావో ఎన్కౌంటర్ చేసి చంపేస్తా. శృతి 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 అబ్బా ఊరిడి దుంపదగ, పోలీసు దెబ్బలు కొట్టాడు, కొంకు దెబ్బలు. అబ్బా వీళ్ళమ్మ కడుపులు కాల వీళ్ళేరి రాజీ. అబ్బా ఎక్కడ పడితే అక్కడ కొట్టి చచ్చాడు దరిద్రుడు. అబ్బా ఇది చూడు, కోతి కొబ్బరి చిప్ప తిన్నట్టు ఎలా తింటుందో. అబ్బా ఏమే ఏంటి తింటున్నావుగా, ఏమైనా డిస్టర్బ్ చేశానా? పర్లేదులే చెప్పండి. వాడు నన్ను అంతలా చావు కొడుతుంటే అస్సలు పట్టించుకోలేదేమే. చెప్పానుగా నేను అనవసర విషయాల గురించి ఆలోచించినని, అయినా నేను తింటానికి తప్ప ఎందుకు పనికి వస్తాను చెప్పండి. అర్థమైంది, నువ్వు హర్ట్ అయ్యావు, నన్ను హర్ట్ చేసావు. మోహన్ గారు మీరు ఇంకా బతికే ఉన్నారా? ఏమ్మా నన్ను ఒక్కడిని వదిలేసి పారిపోవడానికి మీకు మనసులో ఒప్పిందమ్మా? అలా బెడిసి కొట్ట ఎవరుంటాడు అక్కడ? ఆయన ఆడేంటి సార్, పిచ్చుకొని కొట్టినట్టుగా అలా కొట్టాడు.
నువ్వు హ్యాపీయేగా ఏదో లైట్ గా. ఇంతకి మన యూట్యూబ్ పొజిషన్ ఏంటి సార్? నువ్వమ్మా ఇక్కడ ఉన్న ట్యూబులు తెగిపోయి నేను ఏడుస్తుంటే నీ యూట్యూబ్ కావాలండి. మధ్యలో రోజు బడి పిల్లల్లా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళినట్టు ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాడిని. అబ్బా యూట్యూబ్ దెబ్బకి ఎవడెవడు ఎట్నుంచి కొడుతున్నాడో ఎందుకు కొడుతున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. మోహన్ గారు మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడమంటే తప్ప. నిలబడాలంటే ముందు కాళ్ళు ఉండాలి కదమ్మా. ఈ ప్రాంక్ వీడియోస్ నా వల్ల కాదు రాంబాబు, నా వల్ల కాదయ్యా. సార్ మీరు రిలాక్స్ అవ్వండి మంగ. ఇప్పుడు నేను రంగంలోకి దిగుతున్నా, గెటప్ చేంజ్, ఎంజాయ్. బాబాయ్ ధర్మం. ఏ ఏం చేస్తున్నాను ఇక్కడ పా? బాబాయ్ ధర్మం బాబాయ్. సార్ సార్ ప్రాంక్ వీడియో సార్, షూట్ చేస్తాం. ఇదిగో అక్కడ కెమెరా ఉంది, ఇది ప్రాంక్ వీడియో కెమెరా. అంటే నేను అదే ఎలాగైతేనే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోస్ తీసుకెళ్లి ఛానల్లో అప్లోడ్ చేయడమే మిగిలింది. నువ్వు సూపర్ రా బాబు, నీ యాక్టింగ్ తో అదరగొట్టేశావు. ఉన్నారు ఇద్దరు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి. మనల్ని కాదు మనల్ని కాదు. ఏడు సార్లే ఇడికి బెడిసి కొట్టుంటే నా బాధ ఏంటో తెలిసేది. ఐడియా రాంబాబు, నువ్వు కెమెరా ఆన్ చేసుకోబోయా. ఏం సార్ ఇందాక తిన్నది సరిపోలేదా? ఇప్పుడు నేను చేయబోయే వీడియో వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతుంది. అలా చేస్తే చూడలేక మీరు సూసైడ్ చేసుకుంటారు. అదే నిజమే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఏం జరుగుతుందో చూడు. పెద్ద గొడవ జరుగుతుంది సార్ కదా, అది పరిష్కరిస్తాను. ఛానల్లో కామెంట్ల రూపంలో ప్రశంసలు పొందుతాను. తేడా వస్తే కామెంట్స్ లో రిప్ మోహన్ గారు, రిప్ మోహన్ గారు వస్తాయి. మీ ఏడుపైన ఎదుగుదల. సరే అయితే ఆడవండి, నేను కెమెరా రెడీ చేసుకో. రెడీ చేసుకో, దుమ్ము దులిపేస్తాను అంతే. ఏడాది దున్నపోతులా ఉన్నారు, రోడ్డు మీద కొట్టుకుంటారేంటి? మధ్యలో నువ్వే ఎవరా? నేనా మీకు న్యాయం చెప్పడానికి వచ్చిన పెద్ద మనిషిని. ఏంటి నిజంగా న్యాయం చేస్తావా? చేస్తా, చేసి చూపిస్తా. చెప్పండి ఏంటి మీ సమస్య? అసలు సమస్య ఏంటంటే, అగో మీరేం చెప్పినా అడు చూసి చెప్పాలి. సరే ఈ యదవ నాడు చూసారు? వీడి పేరు యదవా? కాదు సార్, కృష్ణమూర్తి. ఓహో మీ ఇంటి పేరు యదవ ఏంటుంది? కాదే, నేను చెప్పేది వినో. సరే చెప్పు. ఈ యదవ మా ఆవిడ స్నానం చేస్తుంటే చూశాడు. ఎరా అంత పని చేసావా? అంటే అనుకోకుండా చూశాను సార్. అంటే ఏంట్రా, చూసుకోకుండానే చూసేసావా? క్షమించండి సార్. ఓకే క్షమించమన్నాడుగా, క్షమించేసే. ఫినిష్, అయిపోయింది. నాకు న్యాయం చెప్పడానికి వచ్చావా, వాడికి న్యాయం చేయడానికి వచ్చావా? ఈ రోజు వాడికి శిక్ష పడాల్సిందే, సరిగా చెప్పు న్యాయం. సరే చెప్తాను, తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. మరి కరెక్ట్ గా చెప్తే ఫీల్ అవ్వం, చెప్పు. ఇది చాలా క్లిష్టమైన సమస్య, దీన్ని నాలాంటి మేధావులే సాల్వ్ చేయగలరు. చేస్తా, నేనే సాల్వ్ చేస్తా. సమస్య ఏంటంటే మీ ఆవిడ స్నానం చేస్తుంటే వీడు చూశాడు. అవును అంతే కదా? అంతే. సరే
ఇప్పుడు నువ్వు స్నానం చేయరా, వాళ్ళ ఆవిడ చూస్తుంది. చెల్లుకు చెల్లు. నేను రెడీ సార్. ఎలా చెప్పాను తీర్పు? ముళ్ళుకు ముళ్ళు, చెల్లుకు చెల్లు, శీలానికి శీలం. ఏంటి అందరు నన్ను అభినందిస్తారా? అభినందించండి, రండి. కంగ్రాచులేషన్స్ సార్. మీరు చెప్పినట్టుగా నా ప్రాంక్ వీడియోస్ కన్నా మీ వీడియోనే వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నా బాడీ కూడా మార్చురీకి వెళ్ళడానికి రెడీగా ఉందయ్యో. ఏమండి, మీరు ఫాదర్ ఆఫ్ యూట్యూబ్ అయిపోయారండి. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం? నా శ్రద్ధాంజలి చేసి పెట్టమే. రాంబాబు, మన ఛానల్ డెవలప్మెంట్ సూపర్. ఇక మోహన్ గారి వీడియో అయితే తెగ పరిగెట్టేస్తుంది. పరిగెడుతుంది పరిగెడుతుంది, ఎందుకు పరిగెట్టదు? బహుశా రేటింగ్ల కోసం ప్రాణాలు తీసుకునేవాడిని నేను ఒక్కడిని అవుతానేమో. రాజీ, మోహన్ గారికి ఏమైనా కావాలేమో, చూసుకోలేకపోయావా? ఏమండి, మీకు బత్తాయి జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ కావాలా? వద్దులేవే, నువ్వు చేసిన నా దాకా ఎక్కడ తీసుకొస్తావు? నా పేరు చెప్పుకుని నువ్వే తాగేస్తావు. సార్, మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతాం సార్.